సమాంతరంగా మీకు అనుకూలించిన విషయంలో రాసుకున్నారంటారు ఇప్పుడు మన మానవుడిలో కూడా షట్ చక్రాలను పక్కడితే మీరు నాలుగు చక్రాలు చూపించారు భూమి కాలము కర్మము బ్రహ్మము కాలము ఏడు చక్రాలు చెప్పారు కదా ఉన్నాయి వాళ్ళు చక్రాన్ని పేరు పెట్టారు వాస్తవ చక్రాలు కాదు నాడి కేంద్రాలు నాడీ కేంద్రాలు వ్యవస్థ అంటారు నాడి కేంద్రాలు నాయని చెప్పలేదే నాడి కేంద్రాలు ఉన్నాయి ఏడో నాడీ కేంద్రంలో ఉండే ఈ విధానం చూడండి ఊర్ధమూలం మదశాఖ మస్యత్వం ప్రాగురభ్యం అని భగవద్గీతలో పదిహేనవ అధ్యయం పురుషోత్తం ప్రాప్తమని మొట్టమో శ్లోకం చెప్పారు అనమాట అంటే ఈ పైన మీకు మూలమంతం ఉంది చెప్పాడు అంటే ఏడో కేంద్రంలో ఈ ఏడో కేంద్రంలో ఏముంది అంటే నీ యొక్క పుట్టుక ఏమి నీ బ్రతుకు తెలివి ఏమి ఏం తినాలా ఏం తాగాల నీ జీవితం ఎట్లా గడచాలా లాస్ట్ ఎలా చనిపోవాలా అనే నిర్ణయం అంతా అక్కడ నిర్ణయించబడి ఉంటుంది అక్కడ తలరాదంటారు చూడండి తల్ రాత ఇక్కడ కాదు లోపల మధ్యలో చక్రాలు మధ్యలో కర్మచక్రంలో నీ కర్మ ఎటు అందరు కొట్టుకుంటారు నా తర్వాత అది అక్కడ ఉంది లెక్క అది దేవుడు కుట్టిస్తారు అక్కడ అది నీ అక్కడ చాలా చక్రాలు ఉన్నాయని ఒకటి కాలచక్రము కర్మచక్రం గుణచక్రం గుణచక్రాలు గుణాలు ఉన్నాయి కర్మచక్రంలో కాలు కర్మ ఉంది నీ కర్మ చేసుకున్న పాపు నెలని ఇవి గుణాలు అనేవి ఉన్నాయి ఆ జరుగుతుందని చెప్తున్నాము ఇదంతా సిద్ధాంతపరంగా శాస్త్రబద్ధంగా ఉంటుంది మా గురు అంతా ఎక్కడ కానీ పురాణం కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఏమి ఉండదు ఏది చెప్పినా అది శాస్త్రబద్ధంగా ఉంటుంది నేను శాస్త్రబద్ధంగా ఉన్నాను కాబట్టి ఈ బుద్ధు నాకు దేవతలు భయపడుతున్నాయి తర్వాత వచ్చి శక్తులతో భయపడుతున్నాయి కనిపించిన శక్తులని భయపడుతున్నాయి మీక వాళ్ళు మీరెవరికి భయపడతారు ఎవరికి భయపడతారు మీకు అందరూ భయపడతారు మీరు ఎవరికి భయపడతారు నేను దేవుడిని భయపడతా దేవుడే లేడు అంటున్నారు కదా మీరు ఎప్పుడు చెప్పిన దేవుడు లేడు ఉండాలని చెప్తున్నారు కదా రూపంలో లేడు ఆయనకు రూపము పేరు లేదు లేదు లేనప్పుడు మరి దేవుడైన అంటారు మీరు మరి దేవుడు ఎలా అంటారు సృష్టించింది దేవుడు ఆయన ఒక్కటే దేవుడు సృష్టికర్త అంటారు అంతే ఇంకా ఏదో ఒక రూపం ఉంటేనే కదా ఆయన సృష్టికర్త అవుతారు ఆయనకు రూపం లేదు ఆత్మ రూపం ఉందా లేదు ఎవరైనా చూసారా పల్లె రూపం ఉంది చెప్పండి మనుషులకు పుట్టినలో మీరు చెప్పుకోవచ్చు రూపం ఉంది రూపం లేని వ్యక్తి మళ్ళీ సృష్టిని ఎలా సృష్టిస్తారంటారు ఈ సృష్టిని కాదు సృష్టికర్త రూపం లేకపోతేనే అది సృష్టించింది రూపం ఉండేవాళ్ళది సృష్టించాడు సృష్టించలేడు రూపం ఉండేవాడు దేవుడు కాదు ఆయన రూపం లేకుండా ఉండే వల్ల వాళ్ళని సృష్టించాడు ఆయన మన శరీరంలో ఉన్నాడు ఇప్పుడు మీరు పలుకుతున్నారు కదా నువ్వు మాట్లాడుతున్నారు కదా మీకు ఐడియా వస్తుంది కదా ఎవరు చేస్తున్నారు పని ఆ లోపల ఉండేవాడు మీరేమనుకుంటున్నామంటే అంటే మీ సృష్టిలో మీ దీంట్లో దేవుడు అంటే మీ యొక్క ఆత్మ అంటారా మీ ఆత్మకు మీరు భయపడతారు అంతరాత్మకు ఆయన ఏం చెప్తే జరుగుతుంది ఏం చేపిస్తే జరుగుతాది మీలో ఉన్న అంతరాత్మ ఏం చెప్తే అది చేస్తాం కాబట్టి మనము మానవుడిగా చేస్తున్నాడు లోపల ఉన్న అంతరాత్మనే మీరు భగవంతునిగా గుర్తిస్తున్నారు భగవంతుడు దేవుడిగా భగవంతుడు అంటే పైన కనిపించేవాడు దేవుడిని అందరూ భగవంతుడు దేవుడు అది పొరపాటు పొరపాటు పుట్టినటువంటి తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి అన్ని భగవంతుడు అంటాం పుట్టకోకు ఉంటాడు చూడు ఆత్మక వాళ్ దేని అంతే భగవంతుని వేరు ఈ ఇప్పుడు చావర్ అంతేస్తాయంటే భగవంతుని దేవుడిని అన్ని కలిపేసుకున్నారు బట్టణనాలు పప్పులు కలిపేసుకున్నట్టు బట్టణాలు వేరు పప్పులు వేరు కదా బట్టణాలు గట్టి ఉంటే పప్పులు మెత్తగా రెండు కలిపేసుకుంటుంటే తప్పు కదా అట్లాగా దేవుడు వేరు దేవుడు అంటే దేవులు ఆడబడేవాడు ఇప్పుడు ఈ పండితులు పూజిస్తారు పండితులు అని మళ్ళీ వాస్తవాలు అంటారు మీరు వాళ్ళు పండితులు మీరు అనుకుంటున్నారు నా లెక్కలు పండితులు కాదు దేవుని లెక్కలు పండితులు కాదు అంతే మరి మీరెవరు మీరెవరు నేను నేను జ్ఞానం తెలుసు వాళ్ళు అజ్ఞానులా నూట రూపాయలు చెప్తాను నేను చెప్పిన మీటింగ్ కూడా అదే చెప్తాను ప్రబోధన స్వామి అట సరస్వతి స్వామి అట ఇక చిన్నజీఆర్ స్వామిజీలు ఇట్లా అందరు కూడా చాలా మంది ఉన్నారు చిన్నజీఆర్ స్వామి జ్ఞానం అయితే ఇంకొకరు ముగ్గురు పూజిస్తాను నువ్వు జ్ఞానమైతే నీ శరీరంలో ఆత్మను నువ్వు కొలిసేలా కానీ బయట ఉండే వ్యక్తులను దేవతలను కొలిసేమంది మీరు మొక్కుతున్నారు ఇంకొద్ది మొక్కిస్తున్నారు వాళ్ళు తప్పు పడుతున్నారు మీరు తప్పు దవ్వబట్టుపోయినారు స్వరూపానంద్ గారు ఉన్నారు ఆయన మొత్తం నేను చెప్తాను సిద్ధాంతకర్తలు ఉన్నారు కొంతమంది వాళ్ళ సిద్ధాంతకర్తలు తప్పు తడు చేశారు కానీ ప్రపంచంలో ఉండేది ఒకే ఒక సిద్ధాంతం తది సిద్ధాంతం అది బైబిల్లో ఉంది భగవద్గీతలో ఉంది కురాన్లో ఉంది హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఐ యామ్ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ subscribe iDreams.